हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल होम मेकिंग्स। ई रोज मन चैनल्लो पिल्ललंतो इष्टंगा तिने ओरियो आइसक्रीम नी इंट्लो एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। चाला टेस्टीगा स्मूथ टेक्स्चर तो एला तयारु चेसुकोवालो इप्पुडु मनं चूसेद्दां। ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 లీటర్ వరకు పాలు పోసి బాయిల్ చేసుకోవాలి। ఇలా గరిటతో కలుపుకుంటూ బాయిల్ చేసుకోవడం వల్ల పాలు మనకి చిక్కగా క్రీమీగా వస్తాయి। ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత పాలను బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పాలను 3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకుని ఒక బౌల్ లోకి వేసుకుంటున్నాను। ఇలా బౌల్ లోకి వేసుకున్న పాలను మనం ఇప్పుడు చల్లార పెట్టుకోవాలి। ఈ మిగిలిన పాలల్లో 5 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని వేసుకుంటున్నాను। పంచదార అనేది మీ స్వీట్ కి తగినంత మీరు యాడ్ చేసుకోవచ్చు। పంచదార వేసిన తర్వాత గరిటతో బాగా కలుపుకుంటూ పంచదారని కరగనివ్వాలి। పంచదార కరిగిన తర్వాత పాలను ఇంకాస్త మరగబెట్టాలి। ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న పాలు చల్లారిపోయాయి। ఇప్పుడు వీటిలో 3 నుంచి 4 టీ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటున్నాను। మనకి కార్న్ ఫ్లోర్ అనేది ఈ టెక్చర్ ఉంటే సరిపోతుంది। ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ మిక్చర్ ను కాగుతున్న పాలల్లో వేసుకుని ఉండలు లేకుండా గరిటతో బాగా కలుపుకోవాలి। మనం కలుపుతూ ఉండగానే పాలు అనేవి చిక్కపడడం మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్। 2 నిమిషాల్లోనే చిక్కపడిపోతాయి। చూసారు కదా, చిక్కపడడం స్టార్ట్ అయ్యింది। ఇలాగే ఒక 5 నిమిషాల పాటు గరిటతో కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి। మనకి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేసుకుంటున్నాను। మీరు దీని బదులు చాక్లెట్ ఎసెన్స్ ని కూడా యూస్ చేసుకోవచ్చు। ఇలా వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిక్చర్ ను చల్లారనివ్వాలి। ఇది చల్లారే లోపు నేను ఇక్కడ ఒక ఓరియో బిస్కెట్ ప్యాకెట్ ని తీసుకున్నాను। ఇప్పుడు ఒక 7 బిస్కెట్స్ వరకు తీసుకుని వీటిని జిప్ లాక్ ఉన్న కవర్ లోకి వేసేసుకుని చపాతి కర్రతో బాగా క్రష్ చేసుకోవాలి। నేను ఇక్కడ క్రీమ్ తోనే క్రష్ చేసుకున్నాను। మీకు ఇలా ఇష్టం లేకపోతే క్రీమ్ తీసి కూడా క్రష్ చేసుకోవచ్చు। ఇలా కచ్చబచ్చగా క్రష్ చేసుకున్న ఓరియో బిస్కెట్స్ ను ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను। ఇప్పుడు మనకి ఈ మిక్చర్ అనేది చల్లారిపోయింది। ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుని దానిలోకి మిక్చర్ ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను। ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిలో మనం క్రష్ చేసి పెట్టుకున్న ఓరియో బిస్కెట్స్ ను సగం వరకు వేసేసుకుంటున్నాను। ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి నార్మల్ ఫ్రిజ్ లో 2 నుంచి 3 గంటల పాటు పెట్టేసుకోవాలి।
డీప్ ఫ్రీజర్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో 2 నుంచి 3 గంటల పాటు పెట్టుకోవాలి. మూడు గంటల తర్వాత దీని టెక్స్చర్ అనేది జెల్లీ టైప్లో ఉంటుంది ఫ్రెండ్స్. అలా జెల్లీ టైప్లో రావడం వలన మనకి ఐస్ క్రీమ్ అనేది క్రీమీగా వస్తుంది. చూసారు కదా, ఇలాంటి టెక్స్చర్ వచ్చిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఈ మిక్చర్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు లో స్పీడ్ లో బాగా బ్లెండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల మనకి ఐస్ క్రీమ్ మంచి స్మూత్ టెక్స్చర్ వస్తుంది. ఐదు నిమిషాలు బ్లెండ్ చేసిన తర్వాత మనకి కలర్ కూడా మారిపోయింది కదా ఫ్రెండ్స్. ఓరియో బిస్కెట్స్ వేయడం వల్ల మనకి కలర్ కూడా మంచి చాక్లెట్ కలర్ వచ్చింది. చూసారు కదా, టెక్స్చర్ కూడా క్రీమీ టెక్స్చర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని అదే కంటైనర్ని వాష్ చేసి పెట్టుకున్నాను. దానిలోకి ఈ మిక్స్చర్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిలోకి మిగిలిన క్రష్ చేసిన బిస్కెట్స్ను వేసుకుంటున్నాను. ఇలా వేయడం వలన మనకి ఐస్ క్రీమ్లోకి ఓరియో ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది. ఇలా బిస్కెట్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత పైన కొద్దిగా డెకరేషన్ కోసం మళ్ళీ కొంచెం ఓరియో బిస్కెట్స్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన ఒక ప్లాస్టిక్ కవర్ లేదా అల్యూమినియం ఫాయిల్ని ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేయడం వలన మనకి ఐస్ క్రీమ్ పైన ఐస్ ఫామ్ అవ్వకుండా స్మూత్గా ఉంటుంది. ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్గా ఉండే మూతని పెట్టేసుకుని డీప్ ఫ్రీజర్లో 5 నుంచి 6 గంటలు లేదా ఓవర్ నైట్ పాటు పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ డీప్ ఫ్రీజర్లో ఉంచేశాను. ఓవర్ నైట్ డీప్ ఫ్రీజర్లో ఉంచి తీసిన తర్వాత ఐస్ క్రీమ్ అనేది మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మనం స్కూప్ అవుట్ చేసేసుకుందాం. ఇలా స్కూప్ అవుట్ చేసేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా స్మూత్ టెక్స్చర్తో ఓరియో ఐస్ క్రీమ్ ఇంట్లోనే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కావాలంటే మా హోమ్ మేకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వలన నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.